బుల్టన్ లో ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో సైన్స్ సిటీ కోసం 25 ఎకరాల స్థలం కావాలని అడుగుతుంటే సీఎం కేసీఆర్ నుంచి స్పందన లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటిదాకా ఈ విషయంలో రెండుసార్లు లేఖ రాశానని గుర్తు చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే ప్రత్యామ్నాయంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. జాతీయ సైన్స్ వారోత్సవాల్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తో పాటు వరంగల్, రాజమండ్రిలో కూడా సైన్స్ సిటీ యూనిట్స్ ను పెట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్తంతా సైన్స్ తేనన్న కిషన్ రెడ్డి ప్రాచీన భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి బలమైన పునాదులు ఉండేవన్నారు. Ancient India was a land of not only sages and seers but also land of scholars and scientists. India is actively contributing in the field of science and technology centuries long before modern laboratories were set up. Many theories and techniques discovered by the ancient Indians have created the strong need and fundamentals of modern science and technology. To name a few, in the concept of zero and its integration into the place value system, the existence of Anu or a small indestructible particular astronomical knowledge, the science of Ayurveda. While some of these groundbreaking contributions have been knowledge, most are still unknown not only to this generation but recent past generations. Therefore it is necessary to create awareness among the citizens of India of the contributions of India to science and technology, its importance and how to cater to the needs of the nation and globally. And most importantly, the struggle that we faced to reach this stage. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులను ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎవరూ ఐదర్యపడవద్దని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలిపారు. సికింద్రాబాద్ లోని పాస్పోర్టు కార్యాలయంలో 75వ ఆజాద్ కా అమృత మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమర యోధుల ఛాయా చిత్ర ప్రదర్శన ఆమె తిలకించారు. And I'm really very happy to see the exhibition and about these unsung heroes. And I salute all the heroes who fought for our freedom. They saved the nation and they sacrificed their lives. And I requested the organizers to give me the hard copy of about all the heroes here so that we can highlight to the youngsters, because I am going to a convocation, the NTU convocation. There also I can talk about some of the leaders, so continuously highlighting them, that is the aim of our honorable prime minister celebrating the Azadi Ka Amrit Utsav. Telangana government is also taking the message of Azadi Ka Amrit Utsav, because myself inaugurated the Azadi Ka Amrit Utsav program along with the Chief Minister 6 months back. So such exhibitions should be organized school levels, college levels, and I appeal, encourage all the students. జేఎన్టీయు వార్షికోత్సవంలో భాగంగా కూకట్పల్లికి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళసై కాన్వాయ్ని కొందరు మహిళలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా గవర్నర్ కాన్వాయ్కి అడ్డంగా నిలబడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళల రక్షణకై గవర్నర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని నిరసిస్తూ ఆందోళన చేశారు. అయితే ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇతలగన రాష్ట్ర
భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండేందుకు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కుంటలు ప్రస్తుతం టిఆర్ఎస్ హయాంలో అక్రమాలకు గురవుతున్నాయని బీజేపీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మాధవరం కాంతారావు అన్నారు. నియోజకవర్గంలోని మైసమ్మ చెరువు, కామని చెరువు, ముల్లకత్వ చెరువులను ఆయన సందర్శించారు. బీజేపీ పార్టీ చెరువులను కాపాడేందుకు గత కొన్ని ఏళ్లుగా ఉద్యమాలు చేస్తుందన్నారు. కానీ టిఆర్ఎస్ నాయకులు మాత్రం చెరువులను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చెరువుల హద్దులు కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే ప్రమేయంతోనే అధికారులు చేపట్టారన్నారు. 2013-14 తర్వాత చెరువులలో కబ్జాలు జరిగితే రాజీనామా చేస్తానన్న కూకట్పల్లి ఎమ్మెల్యేకు మైసమ్మ చెరువులో జరుగుతున్న కబ్జాలు తాము చూపిస్తామని, రాజీనామా చేయడానికి మీరు సిద్ధమా అని కాంతారావు సవాల్ విసిరాడు. ముందు డంప్ అంతా పోయడము, దాన్ని ఎత్తుగా చేయడము, వెంబడే దాన్ని మళ్ళీ ఇల్లు కట్టడము, ఇట్లా రాత్రి రాత్రే ఎఫ్టీఎల్ కంచెని ముందుకు జరుపుతూ జరుగుతున్న పర్వం ఇది. మండల ఆఫీసర్లు కావచ్చు, కలెక్టర్లు కలెక్టరేట్లో కావచ్చు, అన్ని అధికారులకు మనం కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు శూన్యం. ఒకవైపు బహుళాంతస్తుల సంస్థ అయినటువంటి సైబర్ సిటీ వాళ్ళు కూడా ఈరోజు ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇక్కడ కింద, అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే. అంటే వీళ్ళు ముందే ప్రీ ప్లాన్గా 5 సంవత్సరాల ముందు దానిలో డంప్ అంతా నింపడము, దాన్ని ఎఫ్టీఎల్ నుంచి మేనేజ్ చేస్తూ డీనోటిఫై చేయించుకోవడము, మళ్ళీ అక్కడ కట్టడం. ఇప్పుడు వీళ్ళు కట్టి అమ్మేసి ఈ నుంచి పోతారు, మరి ఇక్కడ కొనుక్కున్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి. రేపు పొద్దున వర్షం పడితే ఇది లోలయింగ్ ఏరియా, ఇవన్నీ కూడా ఇక చెరువులతో పాటు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇల్లులు అవన్నీ కూడా మునిగిపోతాయి. కాబట్టి పై అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించి ఈ కబ్జాల పర్వాన్ని ఆపాలి. ఈ చెరువుని సుందరీకరణ ప్రాజెక్ట్ కింద తీసుకొని దీన్ని సుందరీకరణ చేస్తే కనుక అసలు అద్భుతమైన చెరువు ఇది. తన చిన్నప్పుడైతే పైన ఉన్న చెరువు, ఇవన్నీ గొలుసుకట్ల చెరువులు. అప్పట్లో కాకతీయ రాజులు నిర్మించినటువంటి ఈ గొలుసుకట్ల చెరువులో భాగంగా పైన అన్ని చెరువులు నిండుతూ నిండుతూ చివరికి ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి కనుక మనం నీళ్లు పోతే డైరెక్ట్గా ఉసన్ సాగర్లోకి వెళ్తాయి. కానీ ఇప్పుడు బోయిన్ చెరువు తర్వాత మైసమ్మ చెరువు వచ్చిన తర్వాత కామన్ చెరువు కూడా పోతాం. ఈ బోయిన్ చెరువు కామన్ మైసమ్మ చెరువులో మనము అల్లాపూరు, సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, యూసుఫ్ నగర్ ఈ 3 కాలనీలకు ఆనుకొని 2 చెరువులు ఉన్నాయి. ఈ 2 చెరువులు కూడా మరి ఎవరైతే అద్దుబందులు నిర్ణయించి, అంటే ఆ అద్దుబందులు నిర్ణయించేటప్పుడు కూడా ఎమ్మెల్యే ప్రమేయంతో నిర్ణయించారు. ఇంత వదిలిపెట్టి ఫెన్సింగ్ ఇవ్వమంటే అంత వదిలిపెట్టి ఫెన్సింగ్ వేసారు. అది కబ్జా అయిపోయింది. అది కబ్జా అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెరువులోకి మరి కట్టడాలు వస్తూ ఉన్నాయి. ఇది మేము చూపిస్తే జీర్ణించుకోలేక మాకు ఎటువంటి ప్రమేయం లేదు. 2013 తర్వాత, 2014 తర్వాత ఏదైనా జరిగితే నేను రాజీనామా చేస్తానన్నావు. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఈ మైసమ్మ చెరువుకు రా. ఇప్పుడు మైసమ్మ చెరువులో ఎంత కబ్జా అవుతుందో చూపిస్తాం. ముస్లిం మహిళలే 24 మంది ప్లాట్లు గత 5 సంవత్సరాల క్రితం 5 లక్షలకు మీరు అమ్ముతే ఈరోజు మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా నిన్న రావడం జరిగింది. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవలు లేవు, మీరు సృష్టిస్తున్నారు. మేము అందరి పక్షాన్ని నిలబడే వాళ్ళం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ మత కలహాలు జరగలే. ఈ నియోజకవర్గం కూడా మరి మన యొక్క జలాలు అడుగంటి పోతే కష్టమవుతుంది. భూగర్భ జలాలు ఉండాలి. ఆనాటి నుంచి మనకు స్వతంత్రం రానప్పటి నుంచి కూడా భూగర్భ జలాలకు చెరువులు, కుంటలు, మరి గొలుసుకట్లు ఇవన్నీ ఎందుకు నిర్మించారంటే జలాలు తగ్గిపోవద్దు, భూగర్భ జలాలు ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో భూగర్భ జలాలు లేకుండా చూడు ఎంత ఉన్నది, చెరువు మొత్తం ఆక్రమించుకొని కట్టుతూ ఉన్నారు. కూకట్పల్లి నైనా గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ ప్రోగ్రాం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏఐసీసీ పరిశీలకుడు బోస్రాజు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్లు 2 ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని వారు ఆరోపించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్ అయోమయంలో ఉందని, ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జి అండ్ సీనియర్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మేచల్ డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు 1 ఇయర్కి 2 లాక్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనౌన్స్ చేసి వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడ పీసీసీలో కూడా పెద్దలందరికీ చెప్పి మీటింగ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఆ తీర్మానం చేసి దాన్ని ప్రారంభించారు. నవంబర్ 1 నుంచి మార్చి 31 వరకు దీనికి టైం ఉంటుంది.
సో నవంబర్ 1నే ప్రారంభంగా ప్రారంభిస్తే కూడా డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ గారి బర్త్డే వచ్చేసి యాక్టివేట్ చేసి ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఒక పెద్దల్ని ఇన్చార్జ్ చేసి 34,850 పోస్టులు అందులో భాగంగా ఒకటి పల్ల 410 పోస్టులు ఉన్నాయి 410 మీద ప్రకారం 410 పోస్టులో ఇక్కడ ఉన్న రికార్డ్ ప్రకారం 293 వేణుగోపాల్ గారు తీసుకొచ్చారు ఏఐసీసీ వాడి కూడా కదా మీరు క్లిక్ చేసిన ప్రతి నెంబర్ ఇమీడియట్ డైరెక్ట్ గా ఢిల్లీలో యాప్ లో క్లిక్ అవుతుంది ఇది తెలంగాణ గాంధీ భవన్ లో అయ్యేది కాదు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వేణుగోపాల్ గారు చెప్పిందని పిసిసి ప్రెసిడెంట్ గారికి బాంధవ్యం కూడా ప్రతిరోజు రాత్రి నైట్ మాకు పంపిస్తారు जितना भी डेवलपमेंट हो कांग्रेस पार्टी का ही डेवलपमेंट क्या है कोई इतना ज्यादा डेवलपमेंट क्या नहीं अगर आप देखेंगे तो मैं उम्मीद करता हूँ कि आप लोग बिल्कुल अच्छे से काम करें और मैं मुझे बहुत खुशी है कि आप लोगों ने 292 में जो लोग एनरोल किए हैं उनका बहुत बहुत मुबारकबाद उनको बहुत बहुत मुबारकबाद देता हूँ क्योंकि उन्होंने बहुत मेहनत करी क्योंकि इतना आसान काम नहीं है नंबर से एनरोल करना बहुत मुश्किल काम होता है क्योंकि आप जब एनरोल करने जाते हैं तो आपके साथ लोग जो एनरोल होते हैं वो हज़ार क्वेश्चन करते हैं हमें क्या मिलेगा पार्टी में आएंगे तो हमें क्या होगा तो आप लोग कन्विंस करते हैं जितना आप में अच्छी कला है आप लोग अच्छा है आप लोग ने इतना अच्छा काम किया 293 का मैं उम्मीद करता हूँ గోరక్షకులపై దాడులను ఖండిస్తూ యుగ తులసి తలపెట్టిన గోరక్ష ధర్నను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ చలో ఇందిరా పార్క్ కు తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ పిలుపునిచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మింటు కాంపౌండ్ లోని త్రిశక్తి హనుమాన్ దేవస్థానం నుంచి ఇందిరా పార్క్ కు ర్యాలీగా బయలుదేరిన శివకుమార్ తో పాటు గోరక్షకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళన కారులకు తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన కారులు రోడ్డుపై బైఠాయించారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో గో హత్యలు విచ్చలవిడిగా జరుగుతున్నా పోలీసులు గో హంతకులకు కొమ్ము కాస్తున్నారని శివకుమార్ మండిపడ్డారు. గోవుల లారీలను పట్టుకుంటే బాగుంటుంది. ఇదే పోలీస్ బందోబస్తు బహదూర్పురాకి వెళ్ళి బందోబస్తు చేస్తే ఒక్క గోమాత కూడా గొంతు తెగకుండా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. అనవసరంగా మీరందరూ ఇక్కడ బందోబస్తు పెట్టి ఒక పెద్ద ఏదో ప్రమాదం జరిగిపోతున్నది భయాందోళన ఒక వాతావరణం క్రియేట్ చేస్తుంది ఇక్కడ తెలంగాణ పోలీస్. ఎందుకంటే గోహంతకులు కొమ్ము కాస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంతకుముందు చెప్పినట్టు కసాయి చంద్రశేఖరరావు వారికి గోమాంసం తినకపోతే తిన మనశ్శాంతిగా ఉండదు కాబట్టే వాళ్ళ దగ్గరికి గోవులు తరలించాలి. పోలీస్ వాళ్ళతో గోరక్షక్ చేస్తున్న వాళ్ళని అనిశ్చితేవాలన్నటువంటి ఒక చాలా దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గో చట్టాలని కఠినంగా అమలు చేయాలని పోలీస్ వారికి ప్రత్యేకంగా ఒక బుక్ ప్రింట్ చేసి పంపించాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గోవులని ఇలా గో మాతలకు సంబంధించిన కొంపులని విరగొట్టి అత్యంత దారుణంగా నీచంగా గోవులని సభేలకు తరలిస్తున్నా కూడా పోలీస్ వారు మాత్రం నిమ్మకు నీరెత్తి కూర్చుంటున్నారు తప్ప గోరక్షణ చేసినటువంటి గోరక్షకులపైన అక్రమంగా కేసులు పెట్టి 307 రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తామని భయాందోళన గురి చేస్తున్నారు. మీరు చేయవలసిన డ్యూటీ ఓల్డ్ సిటీలో బౌదూర్పుర బీఫ్ షాపులు స్లాటర్ హౌజులు అక్కడ మీరు చేయాల్సిన డ్యూటీ మా దగ్గర చేయడం వల్ల మీకు ఫలితం ఉండదు. నగరంలోని ఓయో రూమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని సిపి ఆనంద్ తెలిపారు. ఓయో రూమ్లో ప్రైవేట్ పార్టీలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఓయో రూమ్ల వేదికగా అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు నిఘా పెట్టామన్నారు. ఓయో రూమ్లు నిర్వహించే వాళ్ళు కొన్ని రూల్స్ పాటించాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సిసి కెమెరాలతో పాటు 6 నెలల స్టోరేజీ ఉంచుకోవాలన్నారు. ఓయో రూమ్లు బుక్ చేసుకున్నప్పుడు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. 15,000 రూపీస్ పర్ కేజీ కొంటున్నాడు. అయితే ఇది కొన్న తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే ఇది చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టేసి ఐటీ ఎంప్లాయీస్ వారికి ఇది అమ్ముతున్నాడు. దాంట్లో చాలా ప్రాఫిట్ అతనికి వస్తుంది. 15,000 కొని 50,000 అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ తర్వాత తయారు చేసిన తర్వాత ఒక కేజీకి 50,000 రూపాయల అమ్ముతున్నాడు. దాదాపు 35,000 రూపీస్ అతనికి లాభం వస్తుంది ఒక్కొక్క కేజీ పైన. సో ఈ విధంగా ఈ జ్వాలా పాండే ద్వారా ఆదిత్య రాజన్ అనే ఇంకో డ్రగ్ పెడ్లర్
आयन కింద జయబాలాజీ అనే ఇంకో అతను వాళ్ళు ఓయో రూమ్స్ లో ఈ పార్టీస్ అన్ని హోస్ట్ చేసి వీళ్ళందర్నీ బాగా ఈ ఐటీ ఎంప్లాయీస్ ని అక్కడ ఇన్వైట్ చేసి సాఫ్ట్‌వేర్ ఏరియాలో ఇది ఓయో రూమ్స్ లో పార్టీస్ ఏర్పాటు చేసి వాళ్ళందర్నీ ఎంటర్టైన్ చేయడం వాళ్ళ ద్వారా బిజినెస్ చేయించుకోవడం ఇదంతా కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అయితే ఇవన్నీ హాష్ ఆయిల్ 3000 రూపాయస్ పర్ 5 గ్రామ్స్ MDMA 8000 రూపాయస్ ఫర్ 1 గ్రామ్ గాంజా అది ఫైనల్ గా వాళ్ళకి అమ్మేసరికి దాదాపు 60-70000 రూపాయస్ వరకు చేరుతుంది సో ఈ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ ఐటీ ఎంప్లాయీస్ కూడా దీంట్లో లాస్ట్ లో వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది మొత్తం నెట్వర్క్ బస్ట్ చేయాలని ఒక కృషి ఈ న్యూ టీం చేసింది ఆంధ్రప్రదేశ్ లోని లంబసింగ్ నుంచి సంగారెడ్డి వరకు డ్రగ్స్ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను రాజకొండ ఎస్పీఓ పోలీసులు పట్టుకున్నారు పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంబర్పేట దగ్గర నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ సుప్రీత్ సింగ్ తెలిపారు గంజాయి నిందితులు A1 వదిత్య ముఖేష్ A2 చౌహాన్ శ్రీనివాస్ A3 రాథోడ్ నవీన్ మరియు వదిత్య అనిల్లను అరెస్ట్ చేసి వారి నుండి 32 లక్షల విలువ చేసే 80 కేజీల గంజాయి 4 సెల్ఫోన్లు బిజ్రా మరియు ఫిఫ్త్ డిజైర్ 2 కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని వారికి కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సుప్రీత్ సింగ్ తెలిపారు కేసులో బేసికలీ 4 ముద్దాయిలు మనం పట్టుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా వస్తువులు సీజ్ అయినాయి వాళ్ళ పేర్లు వచ్చేసి వడతయ్య ముఖేష్ ఈయన 25 ఇయర్స్ ఓల్డ్ అట్లాగే చౌహాన్ శ్రీనివాస్ ఈయన 23 ఇయర్స్ ఓల్డ్ దెన్ రాఘోడ్ నవీన్ ఈయన 22 సంవత్సరాలు అట్లాగే వడతయ్య అనిల్ ఈయన కూడా 22 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా సంగారెడ్డి మెదక్ జిల్లాకి నివాసిన ఉన్నారు వీళ్ళ నలుగురితో పాటు ఇంకా 3 ఫెండర్స్ ఉన్నారు వడతయ్య మారుతి రమేష్ ఎలియాస్ ఏలియా అట్లాగే కమేష్ ఈ రమేష్ అండ్ కమేష్ ఇద్దరు కూడా విశాఖపట్నం జిల్లాలోని లంబాసింగి ఏరియాకి సంబంధించిన వాళ్ళు కానీ వడతయ్య మారుతి అని నా సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు దీనిని కూడా పట్టుకుంటాం సో బేసికల్గా మన ఇక్కడ అసోటి టీం ఇది మొత్తం కేసుని ఛేదించారు ఇది వీళ్ళు ఎట్లా చేశారంటే ఇది ముఖేష్ అండ్ మారుతి వీళ్ళిద్దరు కూడా రిలేటివ్స్ ఉన్నారు అట్లాగే వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీనివాస్ నవీన్ అండ్ అనిల్ సో వీళ్ళు ఫస్ట్గా 3 అక్కడ ముఖేష్ శ్రీనివాస్ మారుతి అక్కడ అరకులో విశాఖపట్నంలో అరకు ఏరియాలో అక్కడ సైట్ సీయింగ్కి వెళ్ళారు టూర్ పని సో అక్కడ తెరుతూ వాళ్ళకి పరిచయం అయింది రమేష్ తోటి రమేష్ అయితే అక్కడ మేబీ పాత నుంచి కూడా ఇదే పని చేస్తూ ఉండొచ్చు గంజా అమ్మకాలు వస్తుందని సో అతనితో పరిచయం అయిపోయి ఆయన వాళ్ళకి చెప్పారు మంచి బిజినెస్ ప్రపోజల్ అని మీరు ఇక్కడ తక్కువ రేట్లో తీసుకొని తర్వాత ఎక్కువ రేట్లో అమ్మచ్చు చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు చాలక తరచుగా దొంగతనాలు చేస్తున్న ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు సయ్యద్ ఇమ్రాన్ పాషా సయ్యద్ అలీ వీళ్ళిద్దరూ కలిసి మరో 2 మైనర్లను జత చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు హ్యుమైన్ నగర్ మంగల్ హాట్ ఆఫీస్ నగర్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 50 తులాల బంగారం 10,000 నగదు ఒక సెల్ ఫోను ఒక 2-వీలర్ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను దీంట్లో రిసీవర్ ఎవరు లేడు సార్ ఎక్కడ పెట్టినారు ఇక్కడ అంటే ఇది మనకి నేరం ఫుల్ ఇది డీటెయిల్స్ రాలేదు కాబట్టి మన కన్ఫ్యూజన్లో ఏమొచ్చిందంటే ఏరియాస్ వచ్చింది ఆ ఏరియాస్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దెన్ సీజ్డ్ ప్రాపర్టీస్ ఏదైతే మనకి ఇప్పటి వరకు దొరికిందో అది వాళ్ళ ఆధ్వర్యం నుంచే సీజ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని పర్సంటేజ్ మనకు దొరకలేదు లేదా ఎన్ని పర్సంటేజ్ 30% అది రిసీవర్స్ మనకి తెలిసారంటే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ ఏముంది సార్ వీళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు ఒక ఆయన 9th క్లాస్ వరకు చదివి ఉన్నాడు ఇంకొక ఆయన ఎస్ఎస్సి వరకు చదివి ఉన్నాడు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు ప్రస్తుతం ఈయన A1 ఏజ్ 20 ఇయర్స్ A2 ఏజ్ 19 ఇయర్స్ అవును వీళ్ళు 4 కూడా A1 A2కి ఫస్ట్ పరిచయం లేదు ఒక జూనియర్ అబ్బాయి ద్వారా A1 A2 పరిచయం అయ్యారు తర్వాత ఇంకొక అబ్బాయి యాడ్ అయ్యారు ఈ 4 కూడా కలిసి కామన్ ఫ్రెండ్స్ గా ఉండేవారు
తప్పుడు పత్రాలతో విలువైన ఇంటి స్థలం కాజేసిన ముగ్గురు మహిళలను హైదరాబాద్ ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సరూర్ నగర్ ఆర్కేపురానికి చెందిన పచ్చిపులుసు వరలక్ష్మి కుమారికి రామంతపూర్ శ్రీ రమణపురంలో 276 గజాల ఇంటి స్థలం ఉంది. ఆమె భర్త మల్లికార్జునరావు 2011 చనిపోవడంతో అప్పటినుంచి ఆమె సోదరుడు మల్లేశ్వరరావు ఇంటి స్థలాన్ని చూసుకుంటారు. చర్చి కాలనీలో ఉండే పరస జ్యోతితో పాటు మరికొందరికి ఈ స్థలంపై కన్ను పడింది. దీంతో వరలక్ష్మి మృతి చెందినట్లు 2014 మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించారు. ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల వరలక్ష్మికి సంబంధించిన వారు రావడంతో విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితురాలు జ్యోతి, బల్ల జ్యోతి, పరస వెన్నెల అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసులు మరో 9 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉన్నది మేడం, లాంగ్ బ్యాగ్. తను ఇక్కడ ఉండదు, వాళ్ళ భర్త లేడు, పిల్లలిద్దరు బయట సెటిల్ అయినారు. తను నాగోలో ఉంటుంది. సో తను రెగ్యులర్గా ఫ్లాట్ చూసుకోదు కాబట్టి అది గుర్తించి ఎవరు లేరని చెప్పేసి లోకల్ వ్యక్తులు కొద్దిమంది దాని మీద కన్వేసి దాన్ని ఎట్లయినా కబ్జా చేయాలని చెప్పి ఆలోచించి ఎస్ఆర్ఓ ద్వారా డాక్యుమెంట్ సంపాదించి తన పేరు మీద ఉంది. దానికి ఆ లేడీ చనిపోయినట్టుగా ఒక అమ్మ లేడీ నేనే డిస్టర్బెడ్ క్రియేట్ చేసి నేనే వారసురాలని నేను ఒక్కదాన్నే బతుకున్నా అని చెప్పేసి తన కూతురు పేరు మీదనే తను గిఫ్ట్ చేసింది. తన కూతురు పేరు మీద అంటే నేను వారసురాలని చెప్పేసి క్రియేట్ చేసుకొని డిస్టర్బెడ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ వీక్లోనే ఆమె వేరే మరియమ్మ అనే లేడీకి ఆ కూతురు నుంచి వెన్నెల అనే కూతురు నుంచి మరియమ్మ అనే పేరు మీదకి రిజిస్టర్ చేసింది. మళ్ళీ మరియమ్మ మళ్ళీ మదర్ పేరు మీదకి, జ్యోతి పేరు మీదకి కంబైన్ ఇంకొక జ్యోతి. అంటే ఫస్ట్ ఎవరైతే గిఫ్ట్ చేసిందో మళ్ళీ 20 తిరిగి సేల్యూడ్ ద్వారా ఆమె పేరు మీదకి వచ్చింది. ఈ విధంగా 267 గజాల స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. 20 క్రమంలో 3 డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. కస్టమర్లకు సొంతింటి కళ నెరవేర్చడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుంటుందని ఎస్బీఐ ఎండీ చల్లా శ్రీనివాసులు అన్నారు. ఎస్బీఐ అంటే ప్రజల నమ్మకమని, ఇంట్రెస్ట్ రేట్ల విషయంలో కూడా ఎస్బీఐ బెస్ట్ అని అన్నారు. హైదరాబాద్లో జరిగే మెగా ప్రాపర్టీ షోలో 52 బిల్డర్లు పాల్గొన్నాయని ఆయన వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగానికి సహకరించేందుకు తాము ముందుకు వచ్చామన్నారు. హైదరాబాద్ సర్కిల్ అంటే మన తెలంగాణను కవర్ చేస్తుంది. హైదరాబాద్ సర్కిల్ అంటే ఇందులో దాదాపు 45,000 crore హోమ్ లోన్ పోర్ట్ఫోలియో ఉంది. అండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్తో పాటు మా హోమ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు 5,000 crore వర్త్ హోమ్ లోన్స్ డిస్బర్స్ అంటే ఐ మీన్ గ్రోత్ జరిగింది. బట్ దాదాపు 10,000 crore వరకు డిస్బర్స్మెంట్ జరిగింది. మా ఉద్దేశంలో హైదరాబాద్ విల్ బి ద లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ ఇండియా. ఈవెన్ బెంగళూరు, బాంబే, ఢిల్లీతో పోటీ పడి హయ్యెస్ట్ మార్కెట్గా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం మేము. దేర్ ఇస్ ఎ గుడ్ స్కోప్ ఫర్ హోమ్ లోన్స్ ఇయర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా ముఖ్యమైన రంగం ఆర్థిక వ్యవస్థకి. దాదాపు 220 ఇండస్ట్రీస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్తో సంబంధం ఉన్నాయి. ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని జనసేన నేత నాదంట్ల మనోహర్ అన్నారు. ఏపీలో సినిమా థియేటర్లపై ఆంక్షలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అట్టహాసం చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం మీద నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి 5 చక్కటి ఎన్నికల వాతావరణంలో మనందరం కూడా పాల్గొంటాం. ప్రజలు నిర్ణయిస్తారు. అంతిమంగా ప్రజలు ఒక మంచి జరగాలి, మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రిని మాత్రమే అనుకోవడం ఎవరు కూడా ఇటువంటి పరిపాలన అందిస్తారని ఊహించలేదు. ఈ సినిమాలో భాగంగా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అహంభావానికి అదేవిధంగా ఆత్మగౌరవానికి జరిగిన పోరాటం నిన్న భీమ్లా నాయక్ సినిమాలో దాన్ని మన ప్రజలు కూడా గమనించాలి. చివరికి గెలిచేది ఎప్పుడు కూడా ఆత్మగౌరవమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని ఉపయోగించుకొని అహంకారంతో కేవలం సినిమా థియేటర్ల దగ్గర జిల్లా స్థాయిలో ఎంతోమంది మా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అన్నిటికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ సినిమా కోసం పాపం వాళ్ళు ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి ఒక పండుగ వాతావరణంలో నిన్న ప్రారంభించుకుందాం అనుకుంటే కర్ఫ్యూ లాంటి వాతావరణం తీసుకొచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి గారికి దక్కింది. ప్రజాస్వామ్యం పైన నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషలీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది
వ్యక్తుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సందర్భంగా. ఆ సమయం వచ్చింది, రండి మీరు బయటికి రండి, మీరు కూడా మాతో పాటు నడిచి ప్రయాణం చేయండి ఈ పోరాటం. యుక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. శనివారం ఉదయం 2 క్షిపణులతో దాడి చేసింది. ఇందులో ఒకటి జలియాని ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న అతిపెద్ద భవంతిపై పడింది. దీంతో భవనం భారీగా దెబ్బతింది. అయితే ఘటన సమయంలో అందులో ప్రజలు ఉన్నారో లేదో స్పష్టత లేదు. నిన్న సాయంత్రం నుండి కీవ్లో 2 దేశాల బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్నటి నుండి 35 మంది పౌరులు చనిపోయినట్లు కీవ్ నగర మేయర్ తెలిపారు. అయితే ఘటన సమయంలో అందులో ప్రజలు ఉన్నారో లేదో స్పష్టత లేదు. నిన్న సాయంత్రం నుండి కీవ్లో 2 దేశాల బలగాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్నటి నుండి 35 మంది పౌరులు చనిపోయినట్లు కీవ్ నగర మేయర్ తెలిపారు.